37 లోపల దాదాపు 2 దశాబ్దాల నుంచి టెంపరరీ నిర్మాణాలతో పాటు కొన్ని శాశ్వత నిర్మాణాలను కట్టుకొని ఓటరకు కరెంటు మీటరు ఇక్కడే పిల్లల్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా గాని దాదాపు 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి పేద ప్రజల మీద మంగళవారం అనుకోని రీతి లోపల రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పి వందలాది మంది పోలీసులు జేసీబీలను తీసుకొని వచ్చి వీళ్ళ ఇండ్లు డిమాలిషన్ చేయడం అనేది దురదృష్టకరం. ఇదే డివిజన్ పరిధి లోపల నల్లగండ్లలో సర్వే నెంబర్ 95లో కట్టినటువంటి 235 ఇండ్లు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ స్థలం వెకేట్ చేయాలి, ఈ స్థలాన్ని ఇతరత్ర ప్రయోజనాలకు వాడుకోవాలనేటువంటి నిజమైనటువంటి ఉద్దేశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే డివిజన్లో నిర్మించినటువంటి 235 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రెడీగా ఉన్నాయి. ప్రభుత్వము అధికారులు పెద్ద మనసు చేసుకొని ఆ 235 గృహాల లోపల ఈ ఇండ్లు కూలగొట్టినటువంటి వ్యక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే ఇదే డివిజన్లో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించినట్టు అవుతుంది. లేదు, ఈ స్థలం మేము అమ్ముకుంటాం, పక్కనేమన్నా రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం